రోజా కనిపించలేదు, రోజా ఎందుకు కనిపించలేదంటే వాలంటీర్స్ కదా ఆ ఇంట్లో బొమ్మ చిక్కి వెళ్ళిన డబ్బు భయ అదే తప్పే లేదు లేదు భయ్యా. మళ్ళా జనసేన 2-1 వస్తే మా అప్పుడు అప్పుడు మాట్లాడకూడదు, అది సపరేట్. సినిమా చెప్పి మమ్ముటీ గారు రగదీస్తారండి అది చెప్పు. కానీ రోజక్క కనిపించక్క కనిపించక్క అన్న అంటే నిజంగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరో అలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది అన్న. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చూస్తుంటే నిజంగా రాజకీయ ఎలా ఉంటుందో అలా చూపించారు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్య. ఒకటి భయ్య ఇప్పుడు వాస్తవాలు కానీ ఇంకా ఏమైనా చూపిస్తాడు ఇట్లనే భయ్య. ఏ దానికి ఇప్పుడే యాతట్టు అనే సినిమా స్టార్ట్ అయింది, రాజకీయం వేరెక్కింది ఆల్రెడీ. అందులో వాస్తవాలు దాచారు భయ్య, లుంగిలో పెట్టుకుని దాచారు. సినిమా చూడండి అర్థమైనా, రోజక్క కనిపించాలంటే అవసరం లేదేమో, అవి అన్ని మనకు అనవసరం. అవి మనం చెప్పకూడదండి. సినిమా పరంగా సూపర్ అండి, సినిమా గురించి మాట్లాడుకున్నా సాంగ్స్ బాగున్నాయి కానీ ఒక రొమాన్స్ లేదు భయ్య. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొగలయ్య, నిజంగా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తా అని చెప్పగలుగుతా. ఒకటే భయ్య, ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కొనాడని దాని గురించి మాట్లాడాడు. కొనాడు నాన్న గారి క్యారెక్టర్ అనేది తక్కువ ఉంది, ఆయన కూడా ఈ యాత్రాటు సినిమాలో నిజంగా మంచి డైలాగులు రాశారు. ప్రతి ఒక్కరికి ఎమోషనల్ కరెక్ట్ అయ్యి ఒక ఎమోషనల్ రైడ్ ఈ సినిమాలోని. మంచి స్క్రీన్ ప్లే బాగుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా రెడ్డి గారు లాగా మన మమ్మూటి గారు యాక్ట్ చేసిండ్రు, అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా యాక్టర్ జీవో గారు యాక్ట్ చేసిండ్రు. ప్రతి ఒక్కరు నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఒక స్క్రీన్ ప్లే బాగుంది, బీజిఎం బాగుంది, సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు. సినిమా సినిమాలాగా చూడండి, పాలిటిక్స్ వేరు, దీన్ని బట్టి ఓటేద్దాం అనుకోవడం మార్చుకోండి. సినిమా పరంగా అవుట్ ఆఫ్ ఖచ్చితంగా 10కి అవుట్ ఆఫ్ ఖచ్చితంగా 8 పాయింట్స్ పడిపోతాయి. ఎందుకంటే ఈ సినిమాలో కూడా ఎవరిని కించపరచలేదు, ఉన్నది ఉన్నట్టుగా తీశారు. అంటే ఏది ఉందో ఏది లేదో మనకు తెలియదు. సినిమా గురించి రివ్యూ అంటున్నారు కాబట్టి సినిమా గురించే నేను చెప్తున్నాను. సో ఇది పర్సనల్గా కాదు, సినిమా పరంగా చెప్తున్నాను కాబట్టి నిజంగా చాలా బాగుంది.